వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాలోని గోదావరి నదీ తీరంలో భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని సీతారాంపల్లి, ముల్కల్ల, మంచిర్యాలలోని గోదావరి ఘాట్ వద్ద స్నానం ఆచరించి తీరంలోని గౌతమేశ్వర స్వామి ఆలయంలో శివాభిషేకం చేస్తున్నారు. శివనామస్మరణతో గోదావరి నది శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా శివాలయాలు శివనామ స్మరణతో హోరెత్తుతున్నాయి. ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా భక్తులు ఉదయం నుంచే ఇక్కడికి తరలివచ్చారు. మనం చూడవచ్చు లక్షలాదిగా ఏదైతే ఇవాళ రేపు 2 రోజుల పాటు జరిగే ఈ జాతర కోసం పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలిరానున్నారు. దాదాపు 2 లక్షల పైచీలకు భక్తులు తరలిరానున్నట్లు అంచనా. అలాగే మంచిర్యాల జిల్లాలోని ప్రధానంగా జైపూర్ మండలం వేలాల గట్టుమల్లన్న దేవాలయాన్ని కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అక్కడ కూడా దాదాపు 3 రోజుల పాటు జరిగే జాతరకు లక్షలాదిగా కూడా భక్తులు తరలిరానున్నారు. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి కాగజ్నగర్ మండలం ఈద్గాం శివమల్లన్న దేవాలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఏదైతే పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలివచ్చి మంచిర్యాల జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి ఏదైతే శివుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు చేసింది. మరోవైపు కూడా ఏదైతే ఆలయ అధికారులు కూడా భక్తులు తరలివచ్చిన భక్తులకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో భక్తులందరూ కూడా తీవ్రంగా నిరీక్షించే ఏదైతే వాళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్న చిన్న పిల్లలతోటి, పచ్చిపాపలతోటి వచ్చిన ఏదైతే మహిళలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొన్నది. కనీస అవసరాలు కూడా ఏదైతే ఆలయ అధికారులు కనీసం త్రాగునీరు కానీ మరితర సౌకర్యాలు కనీస ఏదైతే సౌకర్యాలు కూడా కల్పించడంలో పూర్తిగా కూడా విఫలమయ్యారని చెప్పవచ్చు. మనం ప్రస్తుతాన్ని చూడవచ్చు దాదాపుగా 2 గంటలకు పైగా ఇక్కడ భక్తులందరూ కూడా క్యూలో నిల్చున్నారు. వాళ్ళకి ఇంతవరకు కూడా ఇంకా దర్శనం కాలేదు. ఓన్లీ విఐపీ ఎగ్జిట్ మార్గం కూడా, విఐపీ మార్గం కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులను ఏదైతే విఐపీ భక్తులను పంపించడంతో ఈ భక్తులు ఏదైతే సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీఆర్ఎస్ జడ్పీ వైస్ చైర్మన్ ఏదైతే సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు చెప్పండి, పెద్ద ఎత్తున లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు, కనీస ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేయలేదు, భక్తులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉన్నది, దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? వాస్తవంగా కొన్ని 100 సంవత్సరాలుగా ఎంతో చరిత్ర ఉన్న దైవాన్విక దైవ సంబంధంగా శివుడు వెలిసిన ప్రాంతము, కానీ ఇక్కడ కొన్ని 1000 మంది 100,000 మంది వచ్చే ఈ జాతరకు అట్లీస్ట్ కనీసం ఎండోమెంట్ అధికారులు ఎవ్రీ ఇయర్ ప్రతి శివరాత్రికి జాతర జరిగేది, అసలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి దీనికి సహకారం అందించలేదు. ప్రతిసారి ఎండోమెంటు అధికారులు విఫలమవుతూ ఉన్నారు. మేము కూడా గతంలో చాలాసార్లు ఈ టెంపుల్ ఆజమాయిషిలో మేము పనిచేసినాము, కానీ ఇప్పుడు కనీసం వస్తూ ఉంటే భక్తులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటర్ పోసే పరిస్థితి లేదు, నీళ్ల ట్యాంకర్లతో వాటర్ పోసే పరిస్థితి లేదు. కానీ మేము ఇప్పటికైనా పెద్ద ఎత్తున భక్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యాలు, తర్వాత ఇతరత్ర చాలా, అసలు ఈ విఐపీ ఇదంతా కూడా పోలీసు ఎండోమెంట్ అధికారులు సమన్వయంతో చేస్తే తప్ప భక్తులకు ఇబ్బందులు తప్పవు. చూడండి, మీరు చూస్తే ఎక్కడ చూసినా ఇబ్బందులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంత మంచిగా ఎంతో కార్యం, పుణ్యకార్యము, మహాశివరాత్రి శివుని దర్శించుకోవచ్చు అనే మంచి ఆలోచనలు వస్తే వారికి చీపి చేదు అనుభవం ఎదురవుతుంది. మీరు ఎక్కడ 1000 మంది జనాలు బయట ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు ప్రత్యక్షంగా చర్య పూనుకొని లైన్లు సక్రమంగా నడిచి ప్రతి ఒక్కరికి దేవుడి దర్శనమయ్యేలాగా చూస్తారని, చూడాలని కోరిక. ఓకే అండి, సంతోష్ గారు మీరు చెప్పండి, ఏదైతే ఇవాళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఏ విధమైన ఉత్సవాలు జరగనున్నాయి ఈ 3 రోజుల పాటు? 7వ తారీఖు రోజు పాలపోరుక ఎదుర్కొని స్వామివారి అక్షంతలు ఏదైతే స్వామివారి కళ్యాణం చేసినా దానికి సంబంధించిన అక్షంతలు కలుపుకోవడం జరిగింది. పాలపోరుక ఎదుర్కొని ఇక్కడ పచ్చని పంది వేయడం జరిగింది. ఈరోజు 8వ తరగతి ఉదయం 3:30 నుండి స్వామివారి అభిషేకము కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల అటు మహారాష్ట్ర నుంచి ప్లస్ ఇటు తెలంగాణ అంతటి నుంచి 1 లక్షకు పైగా చిలుకు భక్తులు ఇక్కడ వస్తుంటారు. వారికి సౌకర్యార్థం అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా సింగరేణి
మందమరి సింగరేణి వారి సహకారంతో, బెల్లంపల్లి మున్సిపాలిటీ వారి సహకారంతో, అలాగే ఇక్కడున్న గ్రామ పంచాయతీ చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీల సహకారంతో వాటర్ ట్యాంకర్లతోని ఎలాంటి ఇబ్బందులు కాకుండా నీటి సదుపాయము, రోడ్డుపై ఎలాంటి డస్టులు ఇవ్వకుండా రోడ్డు మీద కూడా ఎప్పటికప్పుడు వాటర్ చల్లుతున్నాము. అలాగే ఒక 10 మంది దాతలు ముందుకొచ్చి 10 జాగాల లోపల భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పోలీస్ శాఖ వారు చాలా బాగా మాకు సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్డీఓ గారు మరియు ఏసీపీ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి దాదాపు 2 లక్షల పైచీలకు భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఇవి ఏదైతే 2 రోజుల పాటు ఘనంగా జాతర కొనసాగనున్నది, భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఏర్పాట్లు కూడా ఏదైతే పూర్తిస్థాయిలో కూడా ఆలయ అధికారులు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు. మరోవైపు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శివాలయాల్లో పెద్ద ఎత్తున కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే అటు ఏదైతే బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వస్తుండడంతో ఏదైతే పూర్తిస్థాయిలో కూడా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విడుదల శ్రీనివాసరావు, ఉమేష్ శ్రీనివాస్, మంచిర్యాల.